సగం సగం విరిగిపోయిన పళ్ళు నోట్లో ఉన్నాయనుకోండి, ముక్కలు ముక్కలు అయిపోయిన పళ్ళు, ఆ పళ్ళల్లో ఇన్ఫెక్షన్ తో పాటు చిగుళ్లలో ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ చేయడానికి అది ఆరంభ దశ అవుతుంది. సో ఒక పిప్పి పండు, ఒక చిన్న మచ్చగా ఏర్పడిన సమస్య చిగుళ్ల వ్యాధి వరకు వెళ్ళిపోయి అంత దూరం వెళ్తుంది. సో పళ్ళలో రంధ్రాలు ఉన్నా పుచ్చి పళ్ళు ఉన్నా నెగ్లెక్ట్ చేయొద్దు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే హెల్దీగా ఉంటారు. ఓకే అండి. ఇంకో కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, భాస్కర్ గారు చెప్పండి మీ ప్రాబ్లం. హలో మేడం చెప్పండి. మాట్లాడండి. హలో మేడం చెప్పండి. భాస్కర్ ప్రాబ్లం ఏంటి? బ్లడ్ వస్తుంది మేడం చిగుళ్ళ నుంచి. నైట్ పడుకున్నా కూడా, నైట్ పడుకున్న తర్వాత చిగుళ్ళ నుంచి బ్లడ్ కారణం స్టార్ట్ అయింది మేడం. ఈ పళ్ళలోని బ్లడ్ వస్తుందంటే పళ్ళలో కాదండి, చిగుళ్ళలో. చిగుళ్ళు వాచి ఉన్నాయి మీకు, బాగా మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి ఉన్నాయి, అందుకని చిగుళ్ళ. మై పారాసైలింగ్ ఎక్స్పీరియన్స్ టుడే ఎక్సలెంట్, ఎగ్జాబెంట్, ఎగ్జిలరేటింగ్. వావ్, ఇట్ ఇస్ టూ గుడ్. ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ డస్ట్ గ్యాంగ్ అండ్ హెల్పింగ్ అస్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ స్పోర్ట్స్, అడ్వెంచరస్ స్పోర్ట్స్. Gang of Dusters, it was arranged, it was very good. First time what I did the scuba diving, it was a very great experience and it was awesome. First few minutes it was little tensed. Once we entered into it, it was very good. Renault, passion for life. నుంచి నిద్ర వస్తా ఉంది, నోరు స్మెల్ వస్తా ఉంది. మీరేం చేయొద్దు, పళ్ళతో పాటు చిగుళ్ళను కూడా క్లీన్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. హన్మకొండ అంటున్నారు, హన్మకొండలో మాకు బ్రాంచ్ ఉంది. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్లి కలిస్తే ఒక్క రోజులో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అలా నెగ్లెక్ట్ చేస్తే మటుకు ఈ చిగుళ్ళ నుంచి పంటికి సపోర్ట్ చేసి ఎముకు వరకు వెళ్లి ఈ ఇన్ఫెక్షన్ ఎముకను తినేస్తే దానివల్ల పళ్ళు వదిలైపోతాయి. సో వెంటనే వెళ్ళి క్లీన్ చేయించుకోండి. పెద్ద సమస్య కాదు, ఇవన్నీ చిన్న సమస్యే. కాబట్టి నేను ఎప్రిషియేట్ చేసే విషయం అంటే చాలా మంది పేషెంట్లు చిగుళ్ళ నుంచి నిద్ర వస్తున్నా, నోరు దుర్వాసన వస్తున్నా, వెంటనే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని గుర్తించి నాతో కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఐ రియల్లీ ఎప్రిషియేట్. టీవీ చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఈ సమస్యలు ఎవరికున్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని సమస్యగా గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్లి పళ్లతో పాటు మీరు చిగుళ్ళని కూడా క్లీన్ చేసుకుంటే మీ పళ్ల జీవిత కాలాన్ని పెంచుకునేది మీ చేతుల్లోనే ఉంటుంది. డాక్టర్ గారు చేసేది, డాక్టర్ దగ్గరికి వస్తే కదా మీకు హెల్ప్ చేసేది. మీరు డాక్టర్ దగ్గరికి రాకపోతే మీకు హెల్ప్ ఎలా చేస్తారు, మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? సో పళ్ళు ఊడిపోవడం అనేది మీరు నెగ్లిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. పళ్ళు ఒక 10-15 సంవత్సరాలు, 65-70 సంవత్సరాలు కూడా మీ ఒరిజినల్ పళ్ళు మీ నోట్లో ఉండడం అనేది కూడా మీరు ఎంత ఆరోగ్యంగా మీరు కాపాడుకుంటున్నారు అనే దాని మీదే ఉంటది. సో ఎప్పటికప్పుడు పళ్ళని చిగుళ్ళని హెల్దీగా మీరు ఉంచుకుంటే మీరు 40-30 సంవత్సరాలకే పళ్ళ సెట్లు వేసుకోని అవసరం లేదు, కృత్రిమ దంతాలు పెట్టుకోని అవసరం లేదు. కంఫర్టబుల్ గా మీ ఒరిజినల్ పళ్ళతోనే మీరు ఉండొచ్చు. ఓకే అండి. కొంతమందికి పళ్ళ రంగు మారుతూ ఉంటుంది, అట్లా మారుతూ ఉంటుంది. సో తిరిగి వీళ్ళకి వైట్ గా చేయొచ్చా పళ్ళకి? తెల్లగా ఉండాలని చాలా మందికి ఉంటది. సో ఏం చేయాలి? చాలా మందికి రంగు మారిపోయిన పళ్ళతో చాలా ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది పుట్టుకతోనే, ఇప్పుడు నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల, ఫ్లోరోసిస్ అనే ఇబ్బంది వల్ల పసుపచ్చ పళ్ళు ఫామ్ అవుతుంటాయి. కొంతమంది వయసు పెరిగే కొద్దీ ఫుడ్ లో కూల్ డ్రింక్లు ఎక్కువ తాగేవాళ్ళు, టీలు కాఫీలు ఎక్కువ తాగేవాళ్ళు, అలాగే కలరింగ్ ఏజెంట్స్ గుట్కాలు, పాన్లు, ఒక పళ్ళు, ఇలా ఏ అలవాట్లు ఉండే వాళ్ళకి కూడా పళ్ళు ఒక వయసు తర్వాత రంగు మారిపోతుంటాయి. సో ఈ రెండు సందర్భాల్లో ఉండే వాళ్ళకి కూడా పళ్ళ రంగును నార్మల్ తెచ్చేవచ్చు. పుట్టుకతో ఉండే సమస్య స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా వీళ్ళకి పళ్ళు తెల్లగా మెరిపించి నార్మల్ గా మంచి చిరునవ్వునివ్వచ్చు. అలాగే పళ్ళు ఒక వయసు తర్వాత మీరు తీసుకునే ఆహారంలో వచ్చే కలరింగ్ ఏజెంట్ల వల్ల, మీ హ్యాబిట్స్ వల్ల రంగు మారిపోతుంటే పళ్ళు నీట్ గా క్లీన్ చేసి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళను తెల్లగా మెరిపించవచ్చు. సమస్య ఏదైనా రంగు మారిపోయిన పళ్ళతో, పసుపచ్చగా ఉండే పళ్ళతో, బ్రౌన్ కలర్ గా మారిపోయిన పళ్ళతో ఎవరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ఎవరికైనా ఎలాంటి సమస్య ఉన్నా, పుట్టుకతో ఉన్నా, మధ్యలో మారినా పళ్ళని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లగా మెరిపించవచ్చు, అందంగా చూపించవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అయితే మీ పళ్ళని తెల్లగా ఎలా మెరిపించుకోవచ్చు, మీరు అందంగా ఎలా కనిపించవచ్చు అనే దాని మీద మేము డెఫినెట్ గా మీకు గైడెన్స్ ఇస్తాము, డైరెక్షన్ చూపిస్తాము. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ కూడా చేసి అందంగా పళ్ళు ఎలా పెట్టుకోవాలి అనే దాని మీద మీకు
ట్రీట్మెంట్ కూడా చేసి మరింత అందంగా కనిపించే అవకాశాలు చూపెడతాం. ఓకే అండి, కాలర్ ఉన్నారు చెన్నై నుంచి. హలో హలో, సమయ గారు మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే సమయ గారు, చెప్పండి. చెన్నైలో ఉంటాను, కొంచెం స్మోకింగ్ అలవాటు ఉంది మేడం. ఏం అలవాటు ఉంది మీకు స్మోకింగ్? పండ్లు పచ్చగా ఉన్నాయి మేడం. పసుపచ్చగా ఉన్నాయి? పసుపచ్చగా ఉన్నాయి. క్లీనింగ్ చేయించుకున్నామంటే మా ఫ్రెండ్స్ అంటున్నారు, క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళు వీక్ అయిపోతున్నాయి అంటున్నారు మేడం. అలా ఎప్పుడు కావండి. క్లీనింగ్ చేయించుకోవడం అనేది నిజంగా చాలా మంచి హ్యాబిట్. ప్రతి 6 నెలల నుంచి 8 నెలలకు ఒకసారి పళ్ళు క్లీన్ చేసుకుంటా ఉంటే పళ్ళ మీద ఉండే పాచి మీరు బ్రష్ తో రోజు తోముకుంటారు. పళ్ళ పైన పళ్ళు వెనకాతల తీసేస్తారు, మళ్ళీ పండికి పండికి మధ్యన ఉండే పాచిని ఎలా తీస్తారు? బ్రష్ అక్కడికి రీచ్ కాదు కదా. అలాగే చిగుర్ల లోపల పాచి ఉంటుంది, ఆ చిగుర్ల లోపలికి మీరు బ్రష్ ని ఎలా తోస్తారు? అక్కడికి బ్రష్ వెళ్లదు కదా. సో డాక్టర్ గారు హెల్ప్ ఎవరైనా తీసుకోవాల్సిందే క్లీన్ చేసుకోవడానికి. అలా 8 నెలలకు ఒకసారి చేయించుకోండి, అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి. పళ్లతో పాటు చిగుళ్ళు కూడా హెల్దీగా ఉంటాయి, తద్వారా పంటి జీవిత కాలం పెరుగుతుంది. ఎవరికైతే చిగుళ్ళు హెల్దీగా ఉంటాయో, రెండు మీ రంగు మారిపోతున్న పళ్ళకి మంచి చికిత్సలు ఉన్నాయి. పళ్ళు క్లీన్ చేసుకోవడం, క్లీన్ చేసుకుని పాలిష్ చేసుకోవడంతోనే చాలా వరకు ఆ పాచి గారా తీసేయడం వల్ల పళ్ళను చక్కగా తెల్లగా మెరిపించవచ్చు. లేదు ఇంకా తెల్లగా కావాలి, ముత్యాల్లా మెరవాలి అంటే టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, చాలా చక్కగా మీ పళ్ళు తెల్లగా మెరుస్తే మీరు చేయించుకోండి, ఇబ్బంది ఏం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి రండి. పళ్ళు క్లీన్ చేయడానికి అత్యాధునికమైన అల్ట్రాసోనిక్ స్కేలార్స్ అని వాడతారండి. అవి చాలా ఫైన్ నీడిల్స్ ఉంటాయి, జస్ట్ వైబ్రేట్ అవుతాయి. ఆ వైబ్రేషన్స్ ద్వారా పంటికి పంటికి మధ్యన ఇరుకుల్లోని చిగుళ్ళ లోపల కూడా క్లీన్ చేసి పాచిని, ఇన్ఫెక్షన్ ని, గారని తీసేసి పళ్ళని క్లీన్ గా పెడతారు డాక్టర్ గారు. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో అసలు అపోహలొద్దు. ట్రీట్మెంట్ చేసే ముందు, క్లీన్ చేసే ముందు కూడా డాక్టర్ గారితో మాట్లాడి చాలా చక్కగా చేస్తారు. తర్వాత వచ్చే రిజల్ట్ కూడా మీరే చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ తర్వాత నుంచి కూడా మీరు మాట్లాడుతున్నా, మీరు ఏమైనా తింటున్నా కూడా మీ ఫ్రెష్ బ్రీత్ మీరే రియలైజ్ అయ్యి రెగ్యులర్ గా చేయించుకోవడం అనేది మీకే అలవాటు అవుతుంది. ఓకే అండి, ఎత్తు పళ్ళకు వేసే క్లిప్స్ ఉంటాయి కదా, సో ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు, ఏజ్ నుంచి క్లిప్స్ వేసుకోవచ్చు, రిజల్ట్ ఎలా ఉంటుంది? యా, ఇప్పుడు ఎత్తు పళ్ళకు చేసే ట్రీట్మెంట్ ఏంటి? ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్య సందులున్నా, అలాగే పళ్ళు రావాల్సినంత ఎత్తు రాకపోయినా, కొన్ని పళ్ళు దవడల్లో ఇరికిపోయినా, ఇలా పళ్ళల్లో ఉండే రకరకాల సమస్యల్ని మనం క్లిప్స్ వేసి వాటిని నార్మల్ కి తెచ్చి చాలా మందికి అందంగా అవే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో అవి చిన్న పిల్లలకు మాత్రమే, టీనేజ్ పిల్లలకు మాత్రమే క్లిప్పులు చికిత్స చేసుకోవాలి, పెద్దవాళ్ళు అయ్యి చేసుకోలేమో అనే భయాలు కొంతమందిలో ఉన్నాయి. డెఫినెట్ గా కాదు, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా క్లిప్పుల చికిత్సతోని మీ పళ్ళల్లో ఉండే లోపాలని తగ్గించి మరింత అందంగా కనిపించే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి. అలాగే క్లిప్పుల ట్రీట్మెంట్ అనేది 2-3 సంవత్సరాలు ఒకప్పుడు చేసేవాళ్ళం, ఇప్పుడు కేవలం కొన్ని నెలల్లోనే రిజల్ట్ వస్తా ఉంది. మీరు కోరిన రిజల్ట్ కేవలం 8 నుంచి 10 సంవత్సరాల లోపలే తీసుకొచ్చి మరింత అందంగా అయ్యే అత్యాధునికమైన క్లిప్పులు అందుబాటులోకి తీసుకుని వచ్చాం. మూడోది, క్లిప్పుల రిజల్ట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫెయిల్ అయిపోతుందేమో, మళ్ళీ ఎత్తొచ్చేస్తాయి, మళ్ళీ సందులో వచ్చేస్తాయి అనే భయాలు ఉంటాయి. అలాంటిది ఏం లేదండి, ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. ఎలాంటి సంకోచాలు లేకుండా కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ చేసుకోండి. మీ రొటీన్ ఏమి మార్చే అవసరం లేదు, మీ డైట్ ని మార్చిన అవసరం లేదు. క్లిప్పులు అతికించిన కూడా మీరు ఇటు నుంచి ఇటు ఆఫీస్ కి, స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది పేషెంట్ కు ఉండదు కాబట్టి, ఎలాంటి కట్టు ఉండదు, కంఫర్టబుల్, జస్ట్ మెకానికల్ థెరపీ. అది చిన్న క్లిప్పుల ద్వారా పళ్ళల్లో ఉండే లోపాలను సరిచేసి మరింత అందమైన చిరునవ్వుని, మరింత అందమైన అపియరెన్స్ ని ఇవ్వడమే క్లిప్పుల ట్రీట్మెంట్ ఒక సారాంశం. కాన్ఫిడెంట్ గా చేసుకోండి. మోస్ట్ అడ్వాన్స్డ్ క్లిప్లు అందుబాటులో ఉన్నాయి, పంటి రంగులో ఉండే క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి, అలాగే పంటి వెనక భాగాన నాలుగు వైపుని కూడా క్లిప్పులు వేసి లింగువల్ ఆర్థరాంటిక్స్ అంటాం, దాంతో కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. అలాగే సెల్ఫ్ లైగేటింగ్ అని, క్లియర్ అలైనర్స్ అని, ఇలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్లిప్పులు కూడా ఇప్పుడు అందుబాటులోకి తీసుకుని వచ్చాం. సో క్లిప్పుల ట్రీట్మెంట్ లో అసలు అపోహలే వద్దు, సేఫెస్ట్ ట్రీట్మెంట్ అది, హ్యాపీగా చేసుకోవచ్చు మీరు. ఓకే అండి, కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, సురేష్ గారు మీ క్వశ్చన్ అడగండి. మేడం, నాకు దవడపల్లి 2 వైపు మేడం, బోత్ సైడ్స్ దవడపల్లికి పైనుంచి 2 వైపు పుచ్చుకోసే ట్రీట్మెంట్ చేశాను మేడం, ఫిల్లింగ్ చేశారు. లెఫ్ట్ సైడ్ దానికి ఏమో ట్రీట్మెంట్ అంటే మామూలుగా చిగురు కంట పాడితే దానికి చిన్న సర్జరీ చేశారు మేడం. ఓకే, దానికి క్యాప్ వేయించడం అని చెప్పారు. ఓకే, ఇంకొకటి ఏమో పన్ను ఒక్కటే కలర్ చేంజ్ అవుతుంది మేడం, కొంచెం ఎల్లో కలర్ కి వస్తుంది పన్ను, మామూలు పై పన్ను. ఓకే, ఎన్ని వల్ల వస్తుంది అంటే
ఓకే. ఒకసారి బ్రషింగ్ టెక్నిక్ సరిగా లేకపోయినా కూడా, బ్రష్ అన్ని పళ్ళకి రీచ్ అవ్వకపోయినా కూడా నోట్లో ఉండే ఒకటి రెండు పళ్ళు రంగు మారుతూ ఉంటాయి, ఒక సమస్య. రెండో సమస్య, మీకు తెలియకుండానే ఏమైనా దెబ్బలు తగిలితే దానివల్ల ఆ పళ్ళు చచ్చిపోయి, అంటే దానికి ఉండే రక్త సరఫరా ఆగిపోవడం వల్ల కూడా రంగు మారిపోతుంటది. సో ఇంకొకటి, క్యాప్ వేయించాలి అన్నారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తుంటారు, క్యాప్ వేయించారో లేదో తెలియదు. రూట్ కెనాల్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటారు, తప్పనిసరిగా ఎవరైనా కూడా క్యాప్ వేసుకోవాల్సిందే. ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో నరం తీసేస్తాం కాబట్టి పన్ను మెత్తబడిపోతుంది, అంటే బ్రిటిల్ అయిపోతుంది. ఏ చిన్న దెబ్బ తగిలినా ఏది కొరికినా కూడా పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. సో క్యాప్ వేసుకోవడం వల్ల దాని స్ట్రెంత్ దానికి నార్మల్ గా వచ్చేస్తుంది, మీరు మళ్ళీ మీ పళ్ళలాగే మీరు యథావిధిగా వాడుకోవచ్చు. సో హెసిటేట్ చేయొద్దండి, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఖమ్మంలో బ్రాంచ్ ఉంది, ఖజానా జ్యువెలర్స్ దగ్గర మాది. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అడ్రస్ తీసుకుని శ్రమ అనుకోకుండా ఇప్పుడే వెళ్ళి ఒకసారి చూపించుకుంటే చిన్న చిన్న సమస్యలే, మీ జస్ట్ ఒక అరగంట ట్రీట్మెంట్ ఉంటదంటే అది చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఫర్దర్ గా సమస్యలు రాకుండా ఎలా ఉండాలి, పిప్పి పళ్ళు రాకుండా ఎలా ఉండాలి అనేది డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇస్తారు, బ్రషింగ్ టెక్నిక్ నేర్పిస్తారు. అది తెలుసుకుని దాన్ని పాటించండి, ఫర్దర్ గా పళ్ళు డామేజ్ అవ్వకుండా ఉంటాయి. ట్రీట్మెంట్ చేసుకోవడానికి చాలా మందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఒకసారి ట్రీట్మెంట్ ఫీజును పే చేయలేరు. వీళ్ళందరికీ కూడా పార్థ డెంటల్ 50 బ్రాంచీల్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకుని వచ్చాం. అంటే మీ ట్రీట్మెంట్ ఫీజుని ఒక సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు, ఎలాంటి ఇంట్రెస్ట్ లేదండి, జీరో ఇంట్రెస్ట్కే ఈ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. నిజంగా ఎవరికైనా ఈ ఫెసిలిటీ అవసరం అయితే ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుని ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకే అండి. కొంతమందికి దవడ ఎముకలు ఎత్తు పెరుగుతాయి, అవునమ్మా, మరి వీళ్ళకి ట్రీట్మెంట్ ఏముంటుంది? చాలా మందిలో ఈ సమస్య ఉంటది. ఇప్పుడు పళ్ళు ఎత్తున్నా సందులున్నా వంకర పళ్ళున్నా క్లిప్పులు వేసుకుని సరి చేసుకుని అందంగా కనిపిస్తా ఉన్నారు, ఓకే. కానీ పుట్టుకతో దవడ ఎముకలు కొంతమందిలో ఎత్తుగా ఉంటాయి, అంటే పై దవడ బాగా ఎత్తుగా పెరిగి నవ్వితే ఎక్కువ చిగురు కనిపించడం, నవ్వితే ఎముక ముందుకు వచ్చినట్టు కనిపించడం లాంటిది కనపడుతుంది. ఈ దవడ ఎముక పై దవడతోనే కాదు, కింద దవడలో కూడా ఈ సమస్య ఉంటది. అంటే బాగా ఇలా ముందుకు పొడుచుకొచ్చినట్టు అనిపించడం, బాగా వెనక్కి వెళ్ళాలి అసలు పెరగకుండా లోపలికి ఆగిపోవడం లాంటి సమస్యలు కనపడతా ఉంటాయి. వీటిని కూడా సరి చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఆర్థోగ్నాథిక్ సర్జరీస్ అనే చిన్న సర్జరీ, కేవలం 2 రోజుల పాటు హాస్పిటల్ అడ్మిట్ అయితే చాలు. మీ దవడ ఎముక ఏదైతే అసమానంగా ఉందంటే అధికంగా పెరిగిందో అసలు పెరగలేదో వీటిని